హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ స్వీట్ హోమ్ అందరికీ నమస్తే అండి లోటస్ కంపెనీ వాళ్ళది నేనైతే గోల్డ్ ఫేషియల్ కిట్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి నేను ఎంత ట్యాన్ పెట్టున్నానో నాకు ఒక్కసారి నా ఫేస్ చూడండి బాగా ట్యాన్ అయితే పట్టేసిందండి ఊరేళ్ళు వచ్చేసరికి బాగా ట్యాన్ పట్టిసింది ఇది లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి నా ఫేస్ ఇప్పటికి ఆ తర్వాత నేను ఈ ఫేషియల్ కిట్ వేసుకున్న తర్వాత నా ఫేస్ ఎలాగుంటుందో ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు నేను వాడుతున్నది లోటస్ గోల్డెన్ కిట్ అండి గోల్డ్ ఫేషియల్ కిట్ అండి ఇది మనకి బ్యూటీ పార్లర్కి వెళ్తే ఈ గోల్డ్ ఫేషియల్ అనేది మనకి థౌజండ్ వరకు పే చేస్తారండి వాళ్ళు థౌజండ్ వరకు తీసుకుంటారు మన దగ్గర అయితే అప్పుడప్పుడు మనము ఆఫర్స్ వస్తూ ఉంటాయి కదండి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మనకి టూ ఎయిటీది మనకి థౌజండ్ పే చేస్తారు వాళ్ళు థౌజండ్ వరకు తీసుకుంటారండి మనకి ఆఫర్స్ ఉండేటప్పుడు మనం ఇది కొనుక్కొని ఇంట్లో మనము అప్పుడప్పుడు ఇలా మనం ట్రై చేస్తే మనము ఎక్కువగా రిజల్ట్ రాకపోయినా వాళ్ళంత స్ట్రోక్స్ ఇవ్వకపోయినా మనకి కొంత కొంతవరకు మనకైతే రిమూవ్ అయిపోద్దండి డస్ట్ అంతా పోతుంది తెల్లగా అయిపోతారని నేను చెప్పనండి కొంచెం హెల్దీగా ఉంటుందండి స్కిన్ అనేది పింపుల్స్ రావు కొంచెం నీట్గా కనిపిస్తుంది డల్గా ఉండదండి ఓకేనా ఒక థర్టీ ప్లస్ అయిన తర్వాత అప్పుడప్పుడు మనం ఇలాంటివి మెయింటైన్ చేస్తూ ఉండాలి కాకపోతే హెల్దీగా ఉండదు స్కిన్ అనేది ఎక్కువగా ఏజ్గా కనిపిస్తాం ఫ్రెండ్స్ ఓకేనా అయితే నేను ఆఫర్స్ ఉండే కొనేటప్పుడు టూ ఎయిటీది అనేది వన్ సెవెంటీకి వచ్చిందండి నేను అప్పుడు కొనుక్కున్నాను ఈ మధ్యన మా ఊరు వెళ్ళి వచ్చానండి బాగా ఎండలు ఉండడం వల్ల బాగా ట్యాన్ అయితే పట్టేసింది పెట్టడం వల్ల నేనైతే ఈ ఫేషియల్ కిట్ అనేది తీసుకు అంటే ఉంది మా ఇంటి దగ్గర నేను వాడుతున్నాను ముందుగా దీనిలో ఒక ఫైవ్ అంటే ఫోర్ స్టెప్స్ ఉంటాయండి అంటే తెలియని వాళ్ళకు చెప్తున్నాను ముందు ముందు స్క్రబ్ ఉంటుంది ఆ తర్వాత యాక్టివేటర్ అని ఉంటుందండి అదేనండి క్లింజింగు ఆ తర్వాత మసాజ్ జెల్ ఉంటుంది ఆ తర్వాత మాస్క్ ఉంటుందండి ముందుగా మనం ఏం చేయాలంటే ముందుగా మన ఫేస్ అనేది నీట్గా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత స్క్రబ్ ఉంటుంది స్క్రబ్ ఒక ఎక్కువసేపు అయితే స్క్రబ్ అయితే మీరు ఫేస్కి అయితే మసాజ్ చేయకూడదు ఎందుకంటే ఎక్కువసేపు స్క్రబ్ చేస్తే మనకి బాగోదనమాట అందువల్ల ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనము స్మూత్గా మునెలతో చక్కగా స్క్రబ్ చేసుకొని మనము కడుక్కోవాలండి ఆ తర్వాత యాక్టివేటర్ అని ఉంటుంది ఒకటి అంటే క్లింజింగ్ అని ఉంటుందండి ఇంకొక ప్యాకెట్ స్టెప్ టూ ఇప్పుడు నేను రాస్తున్నది స్టెప్ టూ అండి జలలాగా ఉంటుంది అది ఏం చేసే ఏం చేయాలంటే ఒక ఫైవ్ మినిట్స్ బాగా మనము మసాజ్ చేస్తూ ఉండాలి మసాజ్ చేసిన తర్వాత మనము ఒక క్లాత్తో చక్కగా తుడుచుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా అలా తుడుచుకుంటే అంటే అది మనకి డ్రై అయిపోవాలనమాట ఆ మసాజ్ జెల్ అనేది డ్రై అయిపోవాలి ఫ్రెండ్స్ మనకి బాగా లోపలికి ఇంకిపోవాలి అనమాట మన మన మఖవానికి ఇంకుపోవాలి ఆ తర్వాత మనం నీట్గా ఒక కర్చు చెప్తాను తుడుచుకోవాలి ఇప్పుడు స్టెప్ త్రీ అనేది నేను వాడుతున్నాను మసాజ్ జెల్ అండి ఇది మసాజ్ క్రీమ్ అండి ఈ మసాజ్ క్రీము మనము ఒక ఫైవ్ మినిట్స్ నుండి ఒక టెన్ మినిట్స్ వరకు మనము చక్కగా మసాజ్ చేస్తూ ఉండాలి ఫేస్ని మసాజ్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మనకి మంచి గ్లో అనేది వస్తుందండి అందుకోసం ఈ మసాజ్ ఎందుకంటే థర్డ్ స్టెప్ అండి ఇది మసాజ్ చేసేటప్పుడే మనము చేతులతో మసాజ్ చేసేటప్పుడే మన స్కిన్లో గ్లో అనేది వస్తుంది అలాగే చేసే విధానం కూడా రావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా చేతులతో బాగా రుద్ది వద్దండి మునేలు ఉంటాయి కదండి దాంతో స్మూత్గా ఫేస్ని మనము రబ్ చేస్తూ ఉండాలి అలా చేసిన తర్వాత చక్కగా కడిగిసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా చూడండి ఫస్ట్ ఫేస్కి నాకు ఎలా అనిపించింది ఇప్పుడు ఫేస్కి ఎలాగ అనిపించిందో చూడండి ఆ తర్వాత అయితే ఇక్కడ ఇలా డ్రై అయిపోయిందండి తర్వాత నేను మాస్క్ వేసేసాను మాస్క్ ఫోర్త్ స్టెప్ అండి మాస్క్ వేసేసిన తర్వాత మన మాస్క్ అనేది ఫ్యాన్ కింద గట్ ఏమి ఉండొద్దు దానంత అదే మనకి డ్రై అవ్వాలి డ్రై అయిపోయిన తర్వాత చక్కగా నిదానంగా మనము డ్రై చేసు అంటే మన స్కిన్లో అంతా తడి లేకుండా ఉండాలి ఉండిన తర్వాత చక్కగా మనము కొంచెం వాటర్ తీసుకొని కొంచెంగా మసాజ్ చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మసాజ్ చేస్తూ ఉండాలి మసాజ్ చేసిన తర్వాత మనం దాన్ని రిమూవ్ చేసి ఫ్రెండ్స్ ఈ విధంగా చేసినట్టుగా మంచి రిజల్ట్ ఉంటుంది హెల్దీగా ఉంటుంది స్కిన్ ట్యాన్ అయితే పట్టదండి హ్యాపీగా మన స్కిన్ని హెల్దీగా కాపాడుకున్న వాళ్ళము అవుతాం ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా నేను చూడండి మీకు నేను చూపిస్తున్నాను కదండి మనము ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత లాస్ట్కి మాస్క్ వేసుకున్న తర్వాత మీరు బాత్రూమ్కి వెళ్ళి చక్కగా నీళ్ళతో కానీ సబ్బుతో కానీ కడగొద్దండి ఏ ఫేస్ ప్యాక్ వేసినా సరే సబ్బు మాత్రం పెట్టొద్దు ఫేస్ వాష్ కూడా పెట్టద్దు ఒకరోజంతా ఫేస్ని అలా వదిలియండి నెక్స్ట్ డే మంచి రిజల్ట్ వస్తుందండి ఓకేనా ఈ విధంగా అయితే నేను చక్కగా ఆ ఫేస్ ప్యాక్ వేసేసిన తర్వాత చక్కగా నేను మసాజ్ చేసి దాన్ని రిమూవ్ చేసేసానండి ఆ తర్వాత మళ్ళీ నేను ఫేస్ అనేది వాష్ చేసుకున్నాను వా మనము ఫేషియల్ వేసేటప్పుడు మీరు సబ్బుతో కానీ ఆ తర్వాత ఫేషియల్తో కానీ మీరు ఫేస్ని కడగొద్దు ఫ్రెండ్స్ అలా కడిగితే మనకి రిజల్ట్ అయితే రాదు ఓకేనా ఈ విధంగా అయితే నేను వన్ మంత్కి కానీ టూ మంత్స్కి కానీ అప్పుడప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్లకుండా ఇంట్లోనే నేనైతే ఈ విధంగా వేసుకుంటాను ఫ్రెండ్స్ అంటే తెల్లగా అయిపోతారని నేనైతే చెప్పట్లేదు ఫ్రెండ్స్ రిమూవ్ అవుతుంది హెల్దీగా ఉంటుంది మన ట్యాన్ అనేది రిమూవ్ అయిపోద్ది ఫ్రెండ్స్ నీట్గా ఉంటాయి చేతులు ఫేసు నెక్ అనేది నీట్గా మనకి వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్